నియోజకవర్గాలు బీజేపీవే అన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టిఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత. 12 ఎస్టీ నియోజకవర్గాల్లో దమ్ముంటే డిపాజిట్ తెచ్చుకో అని సవాల్ చేశారు. వాళ్ళందరూ కూడా ఈ 8 మంది మంత్రులు కూడా మన తెలంగాణ ప్రాంతంలో ఈ 7 నియోజకవర్గాల్లో ప్రతిసంసిద్ధం ఉన్నారు. ఎస్ ప్రణాళిక తయారు చేస్తున్నాం మనం వదిలిపెట్టి ప్రసక్తి లేదు. 12 నియోజకవర్గాల్లో 12 ఎస్టీ పర్సెంట్ గెలుస్తాము గెలిచి తీర్తాము. ఆ మంత్రులు అందరూ కూడా మన ప్రతిసంసిద్ధం ఉన్నారు. మనకి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మనం చేసే పోరాటానికి కేంద్ర నాయకత్వం ఏ విధంగా అడ్డంగా ఉందో మొన్న జరిగినటువంటి సంఘటన విషయం అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి పదవి టిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే పార్టీ భారతీయ జనతా పార్టీ. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆదివాసీ గిరిజన లంబాడి బిడ్డని విడగొడుతున్నారా? అది మీరు గమనించుకోండి. ఆ సిగ్గు లేదు మానలేదు మీకు. అసలు ఒక ఆడబిడ్డ చెప్తున్నారు నాకు నిజం కనిపిస్తుంది గురించి మాట్లాడంటే అసలు ఇంకోసారి నిజంగా ఈ హోటల్ లో ఉండి మాట్లాడు కాదు. అరే పగటికాలు మానేదా పోయిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పార్లమెంట్ సెగ్మెంట్ లో నీకు దమ్ముంటే ఆ ప్రాంతం బిడ్డకు పనిచేయడానికి ప్రయత్నం చేయించు. అక్కడ మా గిరిజన బిడ్డకు పనిచేయించు. అంతేగాని చాత కాని దద్దమ మాటలు మాట్లాడకు. నీ వల్ల కాదు నీ అయ్యే తరం కాదు. 12 నియోజకవర్గం ఎంత కూడా ఏం చేయలేదు. నీ వాళ్ళు ఫాల్ట్ ముచ్చట మూసుకోవాల్సి అప్పుడు కాదే ఒకటమే పడుకో.